మనోబలం డెఫినెట్ గా పైకెక్కిందనే చెప్పాలి. డెఫినెట్ గా సెల్వమణికి క్రెడిట్ వెళ్తుంది. ఆ ఫైర్ రైడ్స్ పాయింట్ చాలా చాలా కీలకం ఈ రోజు. అండ్ బెస్ట్ రైడర్ గా కూడా ఈరోజు సెల్వ నిలిచే అవకాశం ఎక్కువగా ఉంది. మ్యాచ్ ఎవరు విన్ అయినప్పటికీ కూడా ఒక గ్రేట్ ఎన్కౌంటర్ చూసాం. మాది మంచి స్కిల్ఫుల్ రైడింగ్ స్కిల్స్ అండ్ డిఫెన్సివ్ స్కిల్స్, ప్రతిదీ కాంబినేషన్ టాకిల్స్, ఎవ్రీథింగ్ మనం చూసాము ఈ మ్యాచ్ లో. డెఫినెట్ గా కబడ్డీ అద్భుతమైన కాంబినేషన్ మ్యాచెస్ టాకిల్స్ చూసాము. ఇక్కడ సెల్వాని బలియన్ అవుట్ ఆఫ్ ద కోర్ట్ చేయడం చూస్తున్నాము. ఇక్కడ మిస్ ఫైర్ అయిన టాకిల్. ఈరోజు ప్రతి ఒక్కరూ తన వంతు రోల్ డెఫినెట్ గా నిరూపించుకున్నారు వాళ్ళేంటో. ఇక్కడ ఇన్ ప్లేయర్ డబుల్ టై హోల్డ్ చేయడం చూసాము. సూపర్ మ్యాచ్ చూసాము, సూపర్ హైలైట్స్ యాక్షన్స్ చూస్తున్నాము. ఉత్తమ్ అమీర్ ట్యాకిల్ చేశాడు, మల్టిపుల్ పాయింట్స్ ఎలా అయ్యా రైడ్ లో. పర్ఫెక్ట్ కాంబినేషన్ ట్యాకిల్స్ చూసాము. నీ ఇంజురీ, లైట్ ఇంజురీ చూసాము. గ్రేట్ పర్ఫార్మెన్సెస్ సెల్వమణి ద్వారా. ఇది ఫైవ్, ఇది ఒక సింగిల్ పాయింట్ రేడ్ అయినప్పటికీ కూడా సెల్వ ఈరోజు డెఫినెట్గా ఒక సూపర్ స్టార్గా చెప్పుకోవాలి. ఇది ఈ ఫైవ్ పాయింట్ రేడ్ డెఫినెట్గా మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది ఈరోజు రంగారెడ్డికి. ఇక్కడ ప్రదీప్ ట్యాకిల్ చేశాడు మిడిల్లో, కానీ ఆ లాంగ్ లిమ్స్ ద్వారా మంచి పాయింట్ ఇక్కడ మునీష్ రైడర్ ని ట్యాకిల్ చేయడం చూస్తున్నాము. చాలా చాలా టీమ్ ఎఫర్ట్ కనబడింది రాధిక ఈరోజు. రంగారెడ్డి రైడర్సే కావచ్చు, హైదరాబాద్ బుల్సే కావచ్చు, ట్యాకిల్స్ చేసిన విషయంలో మాత్రం సోలో ట్యాకిల్స్ తక్కువ, టీమ్ కాంబినేషన్ ట్యాకిల్స్ ఎక్కువ సక్సెస్ అయ్యాయి. ఎస్, అదే టీమ్ కాంబినేషన్ మరి హైదరాబాద్ బుల్స్ దెబ్బతీసిందనే చెప్పాలి. ఆ టీమ్ కాంబినేషన్ రావడంతో మరి ఫైవ్ పాయింట్ లాస్ అది. అండ్ సెల్వా దాన్ని క్యాష్ చేసుకోవడం, ఇటు రంగారెడ్డి రైడర్స్ విన్ అవ్వటం. ఆ రైడ్ మాత్రం రంగారెడ్డి రైడర్స్ కి సూపర్ గా కలిసి వచ్చిందని చెప్పాలి. ఇక్కడ మ్యాన్ టు మ్యాన్ ఇదే ఐదు పాయింట్ వచ్చిన రైడ్ సెల్వా అద్భుతంగా మిడ్ లైన్ వైపు దూసుకొచ్చాడు. పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ చూసాము. రైట్ కార్నర్ లో డిఫెండర్ ఎవ్రీ టైమ్ డైవ్ టాకిల్. ఒక సూపర్ మ్యాచ్ వీక్షించే అవకాశం దొరికింది వ్యూవర్స్ అందరికీ కూడా. పర్ఫెక్ట్ లో ఇక్కడ బ్యాక్ హోల్డ్ శ్రీనివాస్ ద్వారా, మునీష్ ద్వారా యాంకిల్ హోల్డ్ జరిగింది. సెల్వా విష్ణు ప్రతి ఒక్కరూ వాళ్ళ వంతు కృషి డెఫినెట్ గా చేశారు. అండ్ ఒక సింటిలేటింగ్ మ్యాచ్ చూసే అవకాశం దొరికింది మనకి ఈరోజు. ఎస్, ఇక్కడ ప్రదీప్ అగ్రెషన్ చూడొచ్చు, డిఫెండర్ ని తోయడం చూస్తున్నాము. సెల్వాని ట్యాకిల్ చేశారు, ఎట్టకెళ్లకు లాస్ట్ గా పగ తీర్చుకున్నారు రాధిక ఆ ట్యాకిల్ ద్వారా. కానీ సెల్వా లాంటి రేడర్ని పట్టడం కూడా ఒక గచ్చి ట్యాకిల్ అనే చెప్పాలి. ఎందుకంటే టాల్ రేడర్ని ఒకవేళ చైన్ ట్యాకిల్ అయితే సక్సెస్ అవుతుంది, కానీ నార్మలీ మోస్ట్లీ థై హోల్స్ కి యాంకిల్ హోల్స్ కి వెళ్ళారు. సో పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ట్యాకిల్స్ అవి. ఎస్, మొత్తం మీద ఈరోజు ఒక అద్భుతమైన మ్యాచ్ చూసే అవకాశం దొరికింది. హైదరాబాద్ బుల్స్ ఓడిపోయినప్పటికీ కూడా అందరి మన్ననలు పొందింది, అద్భుతంగా ఫైట్ చేసింది. ఆ డిఫెన్స్ సెటప్ లో మాత్రం స్ట్రెంగ్త్ విన్ ఓవర్ ది స్కిల్ అని చెప్పొచ్చు.